సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి. ఏంటన్నా నీ పేరు? నాగమోహన్. ఏం చదువుతున్నావు? నడవగలుగుతున్నావా నువ్వు పూర్తిగా? పూర్తిగా. ఎంఆర్ స్కానింగ్ చేయక ఇది క్యాన్సర్ సర్జరీ చేయొచ్చునంట. కొంతమంది డాక్టర్ చేస్తాను చెప్తారు, కొంతమంది చేయరు. స్కూల్ పిల్లలు చూస్తే ఆ పిల్లలకి పని ఉండటం లేదు, నేను పోతానని ఏడ్చేది అట్లా చేస్తా అంటే వాళ్ళ అమ్మలు ఏం సమాధానం చెప్పలేక వాళ్ళు. వెల్కమ్ టు సుమన్ టీవీ, నేను వినయ్. క్యాన్సర్ మహమ్మారి రోజు రోజుకు ఆ చిన్నారిని చావుకు దగ్గర చేస్తుంది. అయితే ఎలాగైనా క్యాన్సర్ ను జయించి ఉన్నత చదువులు చదివి తల్లిదండ్రులకు అండగా నిలవాలని తపన పడుతున్నాడు ఆ చిన్నారి. దీంతో తన తల్లిదండ్రులను, అమ్మా నన్ను బడికి పంపించండి, నేను ఎలాగైనా చదువుకొని ప్రయోజకవంతుడవుతాను అంటున్న ఆ చిన్నారి మాటలు అందరినీ కలిసి వేస్తున్నాయి. ఈ సంఘటన మరెక్కడో కాదు, అన్నమయ్య జిల్లా నిమ్మనపల్లి మండలం చింతపర్తి వారిపల్లిలో జరిగింది. చింతపర్తి వారిపల్లికి చెందిన నాగమోహన్ అనే ఓ చిన్నారి క్యాన్సర్ బారిన పడి మంచానికే పరిమితం అయ్యాడు. దాంతో తన తోటి విద్యార్థులు పాఠశాలకు వెళ్తుండగా అమ్మా నన్ను కూడా బడికి పంపండి అని తల్లిదండ్రులను ప్రాధేయపడుతున్నారు. కానీ తన తల్లిదండ్రులు మాత్రం తన కుమారుడి పరిస్థితి బాలేదని, తాను ఆర్థికంగా వెనుకపడ్డామని, దాతలు ఎవరైనా ముందుకు వచ్చి తన కుమారుడిని కాపాడాలని ప్రాధేయపడుతున్నారు. ఏం పేరున్నా నీ పేరు? నాగమోహన్. ఏం చదువుతున్నావు? 8th క్లాస్. ఇప్పుడు ఎన్ని సంవత్సరాల నుంచి నీకు ఆరోగ్యం బాగాలేదు? 2 ఏళ్ళ నుంచి. ఇప్పుడు ఎవరైనా దాతలు ముందుకు వచ్చి నీకు సాయం చేసి నీకు ఆరోగ్యం నయమైందంటే నువ్వు స్కూల్కి వెళ్తావా? వెళ్ళి అందరితో పాటు చదువుకుంటావా? ఏమి ఇబ్బంది లేదు నీకు చదువుకోవడానికి? ఇప్పుడు కూడా రోజు అడుగుతుంటా అంట కదా మమ్మీ వాళ్ళని, నేను స్కూల్కి వెళ్తాను, నా స్కూల్కి పంపించండి అని. నడవగలుగుతున్నావా నువ్వు పూర్తిగా? పూర్తిగా లైట్ గా నడుస్తా. ఇంటి ముందర వరకు నడవగలుగుతావా? ఏం కాదు, అంత త్వరలోనే తగ్గిపోతుంది. మళ్ళీ నువ్వు ఖచ్చితంగా సరేనా, ఖచ్చితంగా మళ్ళీ స్కూల్కి వెళ్తావు, ఓకేనా? అన్నా నమస్తే. నమస్తే. మీ పేరన్నా? రెడ్డప్ప. మీ అబ్బాయి బాగాలేదు అంటున్నారు, ఏమన్నా అబ్బాయికి ఏం బాగాలేదు? ఏం పేరు అబ్బాయి? పేరు నాగమోహన్. శ్రీ నాగమోహన్. వయసు? 15 ఇయర్స్. 15 ఇయర్స్. ఏం బాగాలేదన్నా అబ్బాయికి? అబ్బాయికి స్టార్టింగ్ లో కాలు లైట్ గా నస్తానని చెప్పినారు, దాని వల్ల మానపల్లి పిలుచుకొమ్మినాం. ఆడ ఎక్స్రే ఎంఆర్ఎస్ స్కానింగ్ తీసినారు. ఎంఆర్ఎస్ స్కానింగ్ తీయక ఇది క్యాన్సర్ అని తేలింది. ఆ వాళ్ళు తిరుపతికి రాయించినారు, తిరుపతికి పిలుచుకొమ్మినాం టాటా క్యాన్సర్ హాస్పిటల్. హాస్పిటల్లో 3 నెలలు అంతా ట్రీట్మెంట్ ఇచ్చినారు. అలా ట్రీట్మెంట్ ఇచ్చి ఆ స్కానింగ్ ఈ స్కానింగ్ చెప్పి తీపిచ్చే లాస్ట్ కి 3 నెలలు గడిచిన తర్వాత మళ్ళీ పాండిచ్చేరి కానీ బెంగళూరు కానీ చెన్నైకి కానీ వెళ్ళమన్నారు. మళ్ళీ మేము బెంగళూరు తీసుకొమ్మినాం, బెంగళూరు వైద్య హాస్పిటల్ వైపిల్. ఇక్కడ జనవరి నుంచి స్టార్ట్ చేసినారు. జనవరి నుంచి చూసిన ఫస్ట్ స్టార్టింగ్ లో స్కానింగ్ తీసినారు, మామూలు హోల్ బాడీ స్కానింగ్. హోల్ బాడీ స్కానింగ్ తీసిన తర్వాత లంగ్స్ కు లైట్ గా సోకింది అని చెప్పినారు. లంగ్స్ కు తర్వాత మళ్ళా కీమో పెట్టినారు. 3 కీమోల తర్వాత ట్రై చేద్దామని 3 కీమోలు పెట్టిన తర్వాత మళ్ళీ లైట్ లంగ్స్ లో లైట్ తగ్గిపోయింది, కాలుకు సర్జరీ చేస్తాం చెప్పినారు. అట్లా మళ్ళీ ఇంకా తర్వాత 3 కీమోలు పెట్టి మళ్ళీ తర్వాత చేస్తాం చెప్పినారు. మళ్ళీ 3 కీమోలు పెట్టిన తర్వాత ఇంకా కాలు అట్లే తగ్గడం లేదా, టాబ్లెట్స్ వాడండి, టాబ్లెట్స్ తగ్గితే సర్జరీ చేస్తామని చెప్పినారు. మళ్ళీ తర్వాత ఇంటికి వచ్చే వాడికి మళ్ళా ఒక రోజు వేడికి టాబ్లెట్ నయం కానీ అని చెప్పినారు. అంతే, టాబ్లెట్స్ నయం అవుతుంది, ట్రైనింగ్ ఇవ్వకపోతే ఏం చేయాలి మేము చెప్పినారు. బాగా పరిస్థితి ఎక్కువ ఎక్కువ అని ఎన్ని రోజులు అయిందన్నా మీరు హాస్పిటల్కి వెళ్ళి వచ్చి? సంవత్సరమైంది జనవరి నుంచి. సర్జరీ చేస్తా చేస్తామని చెప్పి లాస్ట్ గా సర్జరీ చేయొచ్చునంట, కొంతమంది డాక్టర్ చేస్తామని చెప్తారు, కొంతమంది చేయరు. ఇప్పుడు సంవత్సరం నుంచి టాబ్లెట్స్ వాడుతూనే ఉన్నారా? అబ్బాయికి టాబ్లెట్స్ ఏంలే, కీమో టైం ముందులు పెట్టినారు అంతే. అది వేసుకున్నా కూడా ఏం ప్రయోజనం లేదు. అది వేసుకున్న 10 రోజులకు బాగానే ఉంటుంది. ఆ టైం దాటింది అనుక మళ్ళా కాలు ఎక్కువ వస్తుంది. వాళ్ళు పెట్టిన రోజులు బాగుంటుంది, డేట్ టైం కరెక్ట్ గా పాకపోతే అంతవరకు బాగుంది, డేట్ దాటినాక మళ్ళీ ఎక్కువ అవుతుంది. అట్లే ఒక సంవత్సరం గడిపోయినారు హాస్పిటల్. ఫైనల్ గా ఏం చేయాలంటున్నారు? మీ పేరుమా? శశికళ సార్. నాగమోహన్ ఏమవుతారమ్మా మీకు? మా కొడుకు సార్. ఎక్కడెక్కడో చూపించారు అంటున్నారు మీ భర్త, ఏం బాగాలేదు, అతని పరిస్థితి ఎలాగుంది?
ఫస్ట్ లో కాళ్ళు నస్తుంది అన్నాడు సార్. మేము మదనపల్లికి పిలుచుకుపోయినాము. పిలుచుకొని దీని తర్వాత చూసినారు, ఇట్లా అని చెప్పినారు, క్యాన్సర్ అని చెప్పినారు. మళ్ళీ ఇక్కడ కాదని తిరుపతికి రాయించినారు. తిరుపతిలో చూపించినాము, మళ్ళీ ఆడ పాండిచ్చేరికి పోమన్నారు. మళ్ళీ వైదేహ హాస్పిటల్కి పోయినాము. ఆడ కీమోలు పెట్టినారు, 6 కీమోలు పెట్టినారు. 6 కీమోల తర్వాత టాబ్లెట్ వాడు చూడాలని చెప్పినారు. 7 లక్షల దాకా పెట్టినాం. 7 లక్షల దాకా ఎన్ని ఏళ్ళ నుంచి మా ప్రాబ్లం అబ్బాయి? ఇప్పుడు 1 సంవత్సరం నుంచి. ఇప్పుడు ఎట్లుంది మా పరిస్థితి? అబ్బాయి నడవగలుగుతున్నాడా? అబ్బాయి పనులు అబ్బాయి చేసుకోగలుగుతున్నాడా? నడవలేదు. పాస్ ఎత్తిపోయినా, బాత్రూమ్ ఎత్తిపోయినా, బాత్రూమ్ వాళ్ళని పాస్ వాళ్ళని బయట ఎత్తుకొచ్చి ఎక్కువ మళ్ళీ లోపలికి. అటువంటి పరిస్థితి. 5 లక్షల బంగారం పెట్టినా ఆయన చూపించేసిన. ఏం లేదు, ఒక ఇల్లు ఒకటి ఉందంటే సార్. ఆ ఇల్లు కూడా కొనే దానికి ఎవరు రావడం లేదా? ఆ ఇల్లు ఒకటి తప్పితే ఏం లేదు మాకు. ఇది ఇల్లు ఒకటే సార్ అండి. మీరు ఇప్పుడు ఏమన్నా చెప్పుకోవాలని ఉన్నారు ప్రజలకి? ఎన్నో అదే సార్, మా బిడ్డ పరిస్థితి చాలా బాగాలేదా? ఉన్న ఆస్తుల్లోనే అమ్ముకున్నాము, భూమి బంగారం అంత పెట్టాయి. ఏం లేదు మాకు. ఏమన్నంటే మీ సొమ్మ టీవీ ద్వారా ఏమన్నా మాకు ఏమన్నా సాయం చేయాల్సి కోరుతున్నాం సార్. ఇంకేముండే భూములకి ఏం లేవు, మాకు ఏం లేవు. ఏదన్నా మీ ఎవరన్నా సాయం చేయాల్సింది కోరుతున్నాం సార్. అన్న నమస్తే. నమస్తే సార్. నాగమోహన్ మీకు ఏమవుతారు? మాకు బామర్ది అవుతారు సార్. అవునన్న, మీరు ఈ పరిస్థితి చూస్తున్నారు కదా, వాళ్ళ ఇంట్లో వాళ్ళ పరిస్థితి. అవును సార్. ఈ దాతలు ఎవరన్నా ముందరికి రావడం గానీ ఎవరన్నా ఉంటే బాగుంటుందని వాళ్ళు అంటున్నారు. అవును సార్, మేమందరం అదే ఆశిస్తున్నాం సార్. యాక్చువల్ గా అయితే వాళ్ళు 1 సంవత్సరం నుంచి చాలా బాధపడుతున్నారు. వాళ్ళు ఇప్పటికే ఆల్మోస్ట్ చిన్న కణితి మాదిరిగా లేచింది కాలు మీద. అది వాళ్ళు ఏదో చిన్నది లేచింది అని చెప్పని హాస్పిటల్కి వెళ్ళి చూపించారు. ఇలా వాళ్ళు ఆల్మోస్ట్ ఒక 1.5 ఇయర్ నుంచి హాస్పిటల్స్ అన్ని తిరిగేసి ఆల్మోస్ట్ 7-8 లాక్స్ వరకు ఖర్చు పెట్టేశారు. ఇప్పుడు వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది సార్? వాళ్ళ ఆర్థిక పరిస్థితి అయితే చాలా అధ్వానంగా ఉన్నారు సార్. ఎందుకంటే వాళ్ళు కూలీనాలు చేసుకునే వాళ్ళు సార్. ఒక ఉండే ఫ్యామిలీ అయితే కాదు. వాళ్ళకు రోజు కూలీ డైలీ కూలీ చేస్తేనే వాళ్ళకు జరిగేది. మామూలుగా అయితే అంతకు తప్పనిచ్చి వేరే ఆదాయం లేదు వాళ్ళకు. వాళ్ళు ఒకరు ఇప్పుడు ఆ అబ్బాయి అలా అవడం వల్ల ఆ అబ్బాయి దగ్గర ఒక మనిషి ఇంటి దగ్గర ఉండి తనకు అన్ని చూసుకోవాల్సి వస్తుంది పరిస్థితి. అంత అధ్వానంగా తయారైపోయినది. ఎవరన్నా కానీ సుమన్ టీవీ ద్వారా ఎవరన్నా దాతలు ఎవరన్నా ముందుకొచ్చి వాళ్ళకి హెల్ప్ చేసి వాళ్ళు ఏదన్నా ఇది చేస్తారని చెప్పని మేము ఆశిస్తున్నాం. ఆర్గనైజేషన్స్ కానీ లేదంటే గవర్నమెంట్ అయినా ముందుకొచ్చి సాయం చేస్తే మాకు చాలా అదిగా ఉంటుంది సార్. వాళ్ళ మదర్కు కొంచెం బ్యాక్ పెయిన్ ప్రాబ్లం ఉన్నది. సో తను కూడా ఏం చేయలేని పరిస్థితి. వాళ్ళ నాన్న పనికి వెళ్ళి సంపాదించుకొస్తే గానీ వాళ్ళకు ఇప్పుడు పూట గడవడం లేదు. అంత అధ్వానం పరిస్థితికి వెళ్ళిపోయినారు. ఉన్న ఏదో చిన్న బంగారు ఏదో కొంచెం భూమి ఉండింది, అది కూడా అమ్మేసి ఖర్చు పెట్టేశారు మా అబ్బాయి కోసము. కానీ ఏమి ఉపయోగం లేకుండా పోయింది సార్. నమస్తే మా. నమస్తే సార్. మీ పేరు మా? మా పేరు ఆదమ్మ సార్. ఏమవుతారమ్మా మీకు మీరు అబ్బాయికి? అబ్బాయి వాళ్ళ మనవడు అవుతాడు సార్. మనవడు అవుతాడా? ముందు స్కూల్లో అంతా బాగానే ఉండేవాడు? బాగా చదువుతా అన్నాడు సార్. మా పిల్లల చేతనే బాగుపోతా అన్నాడు. బాగా చదువులు బాగా వచ్చినాడు. ఇప్పుడు అట్లా అయిపోయినాడు అంతే. 2 ఏళ్ళింటి అట్లా అయిపోయినాడు. ఇప్పుడు 6 నెలలింటి చాలా ఇదే అయిపోయినాడు సార్. ఇప్పుడు కూడా ఆ పిల్లలకి చదువు పోవాలని ఆశ ఉంది, కానీ పోలేని పరిస్థితులు అయిపోయినాడు. ఎవరన్నా కానీ దయచేసి ఆ బిడ్డను ఆదుకుంటే మాకు అదే ఆశ చాలు సార్. స్కూల్ పిల్లలు చూస్తే ఆ పిల్లలకి పాన ఉండటం లేదు. నేను పోతానని ఏడ్చేది అట్లా చేస్తా అంటే వాళ్ళ అమ్మలు ఏం సమాధానం చెప్పలేక వాళ్ళు ఏడ్చుకుంటా పల్లెల మీద పోయి అడక్కచ్చైనా నా బిడ్డను సాక్కున్నాం రాండి అమ్మాయి అన్న తను చేరతామని మమ్మల్ని 10 మంది నేను జమ చేసి పిలుచుకొని పోయి పల్లి పల్లి అడక్కచ్చి ఆ బిడ్డను ఇది చేస్తాను సార్.